ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మూడు సూత్రాలు చెప్తాను. వీటిని గనక మీ బ్రతుకులో మీరు ఆచరించగలిగితే మీ స్థితిగతులను ఈ మాటలు విప్లవాత్మకంగా మార్చునుగాక. పాస్టర్ గారు ఏంటో చెప్పండి అయ్యా అన్నాడు. నంబర్ వన్, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించు. ఆదివారం ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఆదివారం ఫంక్షన్లకు వెళ్ళొద్దు, ఆదివారం స్నేహితుల ఇంటికి వెళ్ళొద్దు. విశ్రాంతి పునరుద్ధానపు దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచి 9 ఆరాధన అయితే 8:40 మందిరంలోకి వెళ్ళండి. కుటుంబంతో ఆరాధనకి వెళ్ళండి. నంబర్ వన్, చేస్తారా? తప్పకుండా చేస్తాను అయ్యా అన్నాడు. రెండో చెప్తాను, ఏ మందిరానికైతే మీరు వెళ్తున్నారో ఆ మందిరంలో దైవ సేవకులకి సేవలో కుడిపుసంగా ఉండండి. బైబిల్లో ఒకలా పిస్కిల్లాలు ఉన్నారు కదా, మీరు వెళుతున్నటువంటి మందిరాల్లో దైవ సేవకులకి అకులా ప్రిస్కిల్లాగా కుడిపోసాలుగా ఉండండి, పరిచర్యలో తోడ్పడండి. నేను డాక్టర్ని, నా హోదా పెద్దది, నేనేంటి మందిరంలో పరిచర్య చేయటం అని అనుకోవద్దు. బయట నీ హోదా ఎంత పెద్దదైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు తగ్గించుకుని ఉండయా. సావకుడికి కుడిభుజంగా ఉండు. చేస్తావా? చేస్తానయ్యా. అయ్యా మరి 3 కదా, 3 ఏంటో చెప్పండి అన్నాడు. 3, ప్రతి నెల నీ రాబడిలో 10వ వంతు దేవునికి ఇయ్యా. రాబడి అంతటిలో 100,000 సంపాదిస్తే 10,000, 70,000 సంపాదిస్తే 7,000, రాబడిలో ప్రతి నెల నమ్మకంగా 10% దేవునికి ఇయ్యా అన్న. ఆయన అంటాడు, మొదటి 2 బాగున్నాయి కానీ 3 బాగలేదయ్య గారు అన్నాడు. ఏమి ఎందుకయ్యా అన్న, నేనే అప్పుల్లో ఉంటే, నేనే ఆర్థిక సమస్యల్లో ఉంటే, మరలా దీనిలో 7,000 రూపాయలు సెన్సార్ చేస్తే నా అప్పులు పెరిగిపోతాయి కదా అన్నాడు. నేను చెప్పా, ఇచ్చి చూడు, పరిశోధించి చూడు, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవిన నా దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. ఇచ్చేది మనిషి కాదు, ఇచ్చేది నరమాత్రుడి కాదు. నువ్వు తిన్నా తినకపోయినా నమ్మకంగా రాబడిలో ప్రతి నెల 10వ వంతు దేవునికి చెల్లిస్తే నీవిచ్చేటప్పుడు పిడికిడితో దేవునికి ఇస్తావేమో, దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఆకాశపు వాకిలు విప్పి నీ కుటుంబం మీద కుమ్మరిస్తాడు. ఈ 3 నువ్వు పాటించి చూడయ్యా, నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు అన్నా. సరే పాస్టర్ గారు అన్నాడు. మొత్తానికి వెళ్తా ఉన్నట్టున్నాడు మందిరానికి. 3 తర్వాత నేనే ఫోన్ చేశాను, డాక్టర్ గారు ఎట్టున్నారు అన్నా. ఆయన పక్కాపక్క నవ్వుతా, ఎట్టుండేది ఏముందండి, మీరు చెప్పినట్టే ఉన్నాను అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఎట్టున్నావయ్యా అన్నా. నవ్వుతా ఏమన్నాడు తెలుసా, ఏ ఆదివారం అయితే మందిరంలో అడుగు పెట్టామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా కుటుంబాన్ని ఏలుబడి చేసిన రోగపు దూతను దేవుడు పాతాళములో త్రొక్కివేశాడు. నా కష్టార్జితం హాస్పిటల్ పాలు కాలేదు, నా కష్టార్జితం మందులకి మాతులు దారబోసేటువంటి పరిస్థితి రానివ్వలేదు. చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చాయి కానీ ప్రార్థన చేసుకొని చిన్న టాబ్లెట్ వేసుకొని తగ్గిపోయిందయ్యా. 3 నుంచి నా కష్టార్జితాన్ని నేను అనుభవించేటట్లుగా హాస్పిటల్ పాలు కాకుండా దేవుడు కృప చూపించాడు. నా కుటుంబం అంతా చక్కటి ఆరోగ్యం. ఆయన ఏమన్నాడు తెలుసా, నా వైద్య శాస్త్రం ఏది చేయలేకపోయిందో నా దేవుడు దాన్ని జరిగించాడు. దేవుని కృప. ఈ 3 పాటించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా, 7,00,000 రూపాయల అప్పు దేవుడు తీర్చి విజయవాడ పట్టణంలో ఒక అద్భుతమైన గృహాన్ని దేవుడు ఆ డాక్టర్ గారికి ఇచ్చాడు. ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇంతకాలం నా చదువులో సమృద్ధి ఉందనుకున్నా, నా చదువులో ఆరోగ్యం ఉందనుకున్నా, నా జ్ఞానంలోనే ఆశీర్వాదం ఉందనుకున్నా. ఇప్పుడు ఆయన చెప్తాడు, భూలోకంలో ఒక మనుషుడు సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలంటే ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభువులో దాగుందే.